ఆగమ శాస్త్ర ప్రకారం మూల విరాట్టుల ఉత్సవ మూర్తులతో పాటు ఇతర దేవి దేవతలను కూడా అర్చించుకునే అవకాశం శ్రీ మహాలక్ష్మి ఆలయ ఆగమ శాస్త్రంలో కూడా ఉంది. నవగ్రహాలకు ఇతర దేవి దేవతల మూర్తులకు కూడా ప్రణతులు చెల్లిద్దాం. ఇక ఉపాలయాలుగా ముందుగా శ్రీ గరుడాళ్వార్ సన్నిధానాన్ని చూడగలం. నల్లరాతి విగ్రహంతో నమస్కార ముద్రతో గరుడమూర్తి కానవస్తుంది. అదే విధంగా శ్రీ దాసాంజనేయ స్వామి వారి సన్నిధానం ఉంది. తోరణమూర్తియై కిరీటధారియై అభయ హస్తంతో గల శ్రీ విశ్వక్సేన భగవాన్ ఉపాలయాన్ని కూడా దర్శించుకోగలం. శ్రీ మహాలక్ష్మి ఆలయ ఉపాలయాలుగా నవగ్రహ మంటపం ఉంది. ఇక్కడ నవగ్రహ పూజలు, తైలాభిషేకాలు, దీపారాధనలు నిర్వర్తిస్తుంటారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వర. ఆంజనేయ స్వామి ఉపాలయమే కాక నాగేంద్ర స్వామిని కూడా ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. జాతర రోజుల్లో మంగళ వాయిద్యాలతో, నృత్యాలతో, ప్రభలతో ఆలయం ప్రభలీనుతుంటుంది. కార్తీక మాసంలో లక్ష దీపారాధన వేడుకలతో పాటు హనుమ జయంతి, శని త్రయోదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పరిహరించేయందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమింత కలిగినా పరిహరించేయందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమింత కలిగినా కొచ్చి శాంతమీర్చుట. దసరా మహోత్సవాలతో, శ్రావణ శుక్రవార విశేష పూజలతో, లక్ష కుంకుమార్చనలతో మహాలక్ష్మి అమ్మవారు భక్తుల కోర్కెలు ఈడేర్చే జగన్మాతగా, కొత్త అమ్మవారిగా తేజరిల్లుతోండగా, గరుడాచల వెంకటేశ్వరునిగా, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిట్టి తిరుపతి స్వామిగా ఖ్యాతిగాంచుతున్నారు. అమ్మా అని ఆర్తిగా అడిగినంతనే సకల శుభములను చేకూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి. దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆలయాన్ని దర్శించుకున్న భక్తుల మనోగతాలు ఇప్పుడు ఆలకిద్దాం. కనకదుర్గ అమ్మవారి దేవస్థానం తర్వాత రెండో దేవస్థానంగా ఈ యొక్క అమ్మవారు మరి పేరుగాంచింది. అంతేకాకుండా 9 రోజులు 9 విశేషమైన అలంకారాలతో అమ్మవారి భక్తులు దర్శనమిస్తోంది. దేవాలయంలో ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. శ్రీవారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఏదైతే ఉభయతాతలు కట్టుంటారో వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిరంతరము జరగాలని, స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్తూ స్వామివారి ఆశీస్సులతోటి మంగళాశాసనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. వెదవాడ కనకదుర్గ తర్వాత వెలిసిన అమ్మవారు గనుక కొత్త అమ్మవారిగా ప్రసిద్ధి, కాలక్రమేణా మహాలక్ష్మి అమ్మవారుగా ప్రజల అమ్మవారిని కొలవడం జరుగుతుంది. భక్తుల యొక్క కోరిక మేరకు ఇక్కడ శ్రీ పద్మావతి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ జరిగినది. ఎప్పుడు నేను అమ్మవారి గుడికి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి దర్శించుకుంటాను. ప్రతి పండగ అప్పుడు నేను అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. ఇక్కడ చాలా మంది పూజలు నిర్వహించి ఈ యొక్క చిట్టినగర్ లోనే ఈ యొక్క దేవస్థానానికి విశిష్ట తీసుకొచ్చారు.
ఎవరైనా ఏదైనా కార్యక్రమం నిర్వహించుకునే ముందు ఈ దేవస్థానానికి వచ్చి స్వామివారికి దండం పెట్టుకొని వెళ్తే కంపల్సరీ పని జరుగుతుందనే నమ్మకం. అమ్మవారికి 11 ప్రదక్షిణలు చేసుకొని ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మాది చిట్టినగర్ ప్రాంతం అండి. ఈ ప్రాంతంలో పూర్వకాలం ప్రజలు ఎన్నో రోగాలతో బాధపడుతూ ఉంటే అప్పుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి అమ్మవారు ఎంతో ప్రసిద్ధిగా అంచారు. ఇక్కడ అమ్మవారు కూడా మనం ఏం తలుచుకుంటే అది జరుగుతుంది. కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు. చిట్టినగర్లో మరి వేచి ఉన్న శ్రీ కొత్తమ్మవారి గుడి, మరి మహాలక్ష్మి దేవస్థానం స్థాపించి 150 సంవత్సరాలు అవుతుంది. ఈ 150 సంవత్సరాల్లో ఉన్న ఏరియాలో ఈ ప్రాంతం వాసులందరూ కూడా అనేక రకాల జ్వరాలతోనూ మసూచీలతో బాధపడుతున్న టైంలో ఆ కొత్తమ్మవారు వెలిసి అమ్మవారి ఆశీస్సులతో మరి ఎటువంటి రోగాలు లేకుండా మరి బ్రిటిష్ కాలం నాటి దేవాలయం ఇది, మరి ఆ కనకదుర్గ అమ్మవారి తర్వాత ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారు అనుకున్న అన్ని కూడా నెరవేరుస్తుంది తల్లి. ఆ తల్లి యొక్క మహిమలతోనే ఈ ప్రాంత వాసులందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఎంతో ఆరి ఆరోగ్యంతో ఉన్నారు. మరి ఆ యొక్క తల్లి ఆశీస్సులు కూడా ఈ ఏరియాలో ఉన్న కొత్తపేట చిట్టినగర్ ఉన్న ఏరియాలో మన విజయవాడ అందరూ కూడా తల్లి కాపాడుతుంది. అమ్మ ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రజలకు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే భూదేవి, శ్రీదేవి, మరి వెంకటేశ్వర స్వామి, ఆ గోదాదేవి ఆశీస్సులతో మరి టెంపుల్ కూడా నిలపడం జరిగింది. అమ్మ కరుణా కటాక్షాలు అపారం. భక్తజన దీన బంధువులపై ఆమె చూపే కరుణ అనంతం. విజయవాడ చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, ఇతర దేవీ దేవతలను దర్శించుకున్న భక్తుల మనోవాంఛలన్నీ ఆయమ్మ తీరుస్తుందని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.